కృష్ణ గారు మంత్రివర్గం ద్వారానే నిర్వహించడం కూడా మన నియోజకవర్గానికి మనకి కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం. అవన్నీ కాకుండా నవరత్నాలు, విద్యా కనుక, విద్యా దీవెన, కాపు నేస్తం, అదేవిధంగా పిల్లలకి నాడు నేడు స్కూల్స్, హాస్పిటల్ కూడా నాడు నేడు, ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా అనుకున్నప్పుడు కూడా వెళ్ళలేని పరిస్థితి కావచ్చు, ఏదైనా తదితర ఏదైనా కారణాలు అవ్వచ్చు. కొన్ని సర్టిఫికేట్స్ ప్రతి ఇంటింటికి వాళ్ళ ఫ్యామిలీస్లో ఏ సర్టిఫికేట్లు కావాలి అనే ఒక సర్వే చేసుకుని ఆ సర్వే ప్రకారం ఒకవేళ సర్టిఫికేట్కి కనీస ధర మన ప్రీతమ నాయకులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే గౌరవ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి, అలాగే ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వెలంపాలెం సర్పంచ్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ పెద్దలందరికీ కూడా మరొకసారి రెవెన్యూ శాఖ తరఫున, ఇక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వ శాఖల తరఫున, వాలంటీర్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి 12,000 పైబడి సచివాలయాల పరిధిలో ప్రతి సచివాలయంలో కూడా ఈ జగనన్న సురక్ష అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్దేశించడం అనేది జరిగింది. ఆ నిర్దేశాల ప్రాప్తికి ఈరోజు మన మండలంలో 17వ సచివాలయంలో ఈరోజు ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అయితే ఈ సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒకటే. ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపాలను అందించాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో నడుస్తుండేటటువంటి ప్రభుత్వం. దాని ప్రాప్తికి ఈరోజు ఈ సచివాలయాల పరిధిలో ఉండేటటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ప్రతి గడప గడపకి కూడా సంక్షేమ ఫలాలను అందించాలి. ఈ సంక్షేమ ఫలాలను అందించడంలో ఈ రోజుకి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, సుమారు 98 నుంచి 99% అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా సుమారు 30కి పైచిలకు సంక్షేమ పథకాలు, అంటే అది అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆసరా కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, ఇలాంటి 30కి పైచిలకు సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులకి అనేది అందించడం జరుగుతూ ఉంది. అయితే మిగిలిపోయి అర్హులుగా ఉండి మిగిలిపోయినటువంటి 1 లేదా 2% లబ్ధిదారులకు కూడా కేవలం కొన్ని అవసరమైనటువంటి ధృవపత్రాలు వాళ్ళతో పొందడంలో ఇబ్బందులు ఉండడం వల్ల, లేకపోవడం వల్ల చాలా మంది ఈ సంక్షేమ ఫలితాలు అందుకోలేకపోతూ ఉండొచ్చు. ఉదాహరణకి రైస్ కార్డు అనేది ఉంది, అంటే గతంలో రేషన్ కార్డు అనేవాళ్ళం. ఈ రైస్ కార్డు పొందడంలో ఇబ్బందులు ఉండడం వల్ల చాలా సంక్షేమ పథకాలు మనకు అందకుండా పోతున్నాయనేది చాలా వాస్తవం అది. సో అటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల వద్దకే తీసుకుని వెళ్ళాలి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఏదైనా ఒక సర్వీసు, అంటే ఈ సురక్షలో భాగంగా ఇచ్చేటటువంటి 11 సర్వీసెస్ కూడా సచివాలయానికి వచ్చినట్లయితే 35 రూపాయల నుంచి 50 రూపాయల వరకు సర్వీస్ ఛార్జ్ను చెల్లించి నిర్దేశితమైనటువంటి టైం, ఉదాహరణకి క్యాష్ సర్టిఫికేట్ పొందాలంటే 45 రోజులు, ఇన్కమ్ సర్టిఫికేట్ పొందాలంటే 15 రోజులు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొందాలంటే 4 రోజులు పట్టేటటువంటి ఎస్ఎన్ఏ పీరియడ్స్ ఉన్నాయి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ పీరియడ్స్. ఈ పీరియడ్ అన్నింటినీ కాదని వారం రోజుల వ్యవధిలోనే మరి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ సురక్ష కార్యక్రమం. ఇందులో భాగంగా ఈ గ్రామంలో 515 మందికి ఈరోజు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ సర్టిఫికేట్లు అందించారు. ఆ సచివాలయం ద్వారా పౌర సేవలు ప్రజలకు అందడానికి కావలసినటువంటి ప్రతి ప్రయత్నం జరిగింది. జరిగినటువంటి క్రమంలోనే ఇవాళ సురక్ష కార్యక్రమం వచ్చింది. మీరు చాలా మందికి ఎక్కువగా క్యాస్ట్ సర్టిఫికేట్లు అవసరం ఉంటుంది, ఎక్కువగా ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరం ఉంటుంది. ఈ రెండు సర్టిఫికేట్లని గతంలో పిల్లల్ని బడికి చేయాలంటే ఈ సర్టిఫికేట్ అవసరమని ఆఫీసులు తిరిగేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ నీకిచ్చే పరిస్థితి, అంటే పాలకుడు నాకు ఇది కావాలి బాబు అని అడిగితే ఇవ్వని రోజులవి.
అడిగినప్పుడు నిన్ను అనేక రకాలుగా చిన్నగా చూసిన రోజులు అవి, కానీ వడకుండా ఎంపిక చేసి ఇచ్చేటువంటి రోజులు ఇవి. ఇవాళ ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించాడు. ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేవాడు ఏ చిన్న యాక్సిడెంట్కు గురైతే పట్టించుకునే నాదులు లేడు. దానికోసం 108 అనేటువంటి ఒక వాహనం తెచ్చాడు. ఎవరైనా ప్రసవ వేదన పడేటువంటి మహిళకి వాళ్ళ 108 కొడితే వెంటనే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అటువంటి గొప్ప ఆలోచన ఎవరికి వచ్చింది? ప్రజల కష్టం మీద దీర్ఘంగా ఆలోచించి చూసేవాడికి వచ్చింది. ఎవరికి మంత్రం వచ్చింది? ఎందుకు వచ్చింది? పేదవాడికి ఏదైనా జబ్బు చేస్తే ఆయన దగ్గర రూపాయి డాక్టర్ అని పేరు రాజశేఖర రెడ్డి గారు. జబ్బు చేసినప్పుడు డబ్బు ఎంత అవసరం, ఆ అవసరానికి ఆ పేద కుటుంబం ఎంత తప్పించిపోతుంది. అవసరమైతే ఏదో ఓ రిక్షా వాడో లేకపోతే కూలి చేసుకునేవాడో లేకపోతే చెట్టు ఎక్కేవాడో గీత గీసేవాడో నేతనేసేవాడు వచ్చి కుటుంబం కూడా ఒక తరం పేదలుగానే మిగిలిపోతున్నారు. అందుకు ఆలోచించి ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక వరం మనకిచ్చాడు. అంటే 250,000 రూపాయల వరకు నీకు వైద్యం ప్రభుత్వమే చేయాలి. నీ దగ్గర డబ్బు లేదు కదా, నీ దగ్గర ఆస్తి లేదు కదా, ఇవి రెండు నేనవుతానని చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని సందర్భంగా నేను మనవి చేస్తాను. ఆలోచించటరా, ఇంత గొప్ప పని చేసి నాయకుడికెళ్తున్నావే, దేశంలో ఎక్కడా లేదే, అది తెచ్చిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి కదా. అప్పుడు ఆలోచించాడు, ఆరోగ్యం ఇచ్చాం పాపం పేదవాడి పట్టు కోసం ఎన్టీ రామారావు 2 రూపాయలు కేజీ బియ్యం పెట్టాడు. ఆయన అల్లుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు, పేదవాడి పట్టు కాలాలు తప్ప నిండకూడదు అనుకున్నాడు. ఆ 2 రూపాయలని 5.5 చేశాడు. అప్పుడు కేజీ 8 రూపాయలే బియ్యం, కేజీ బియ్యం 8 రూపాయలు ఉండగా 5 రూపాయలు చేశాడు. కానీ రాజశేఖర రెడ్డి మళ్ళీ దాన్ని 2 రూపాయలకే కేజీ ఇచ్చాడు. అప్పటికి ఎంత బియ్యం తెలుసమ్మా రేటు? 28 రూపాయలు. 28 రూపాయలు ఉన్నప్పుడు 5.5 చేశాడు ఇతను. 28 ఉన్న బియ్యాన్ని 2 రూపాయలు చేశాడు రాజశేఖర రెడ్డి. ఎంత గొప్ప భావగాలు ఆలోచించాలనుంది. అటువంటి ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. అన్నిటికంటే నేను చూసింది ఒకటి, ఒక కోణం ఏమిటో తెలుసా? ఆ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు విమర్శించాడు. అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ఊర్లో డబ్బు ఉన్నవాళ్ళు లేదా మన పక్క మన చుట్టాల్లో డబ్బు ఉన్నవాడు హైదరాబాద్ వెళ్ళిపోయేవాడు. ఎందుకని? ఒక ఎకరం 1 ఎకరం అమ్మేసి. ఎందుకని? మా పిల్లల్ని చదివించుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయింది. ఆ చదువులో ఉన్నటువంటి గొప్పతనం వాళ్ళకి తెలిసింది. ఆ తర్వాత వచ్చేవాడు, వాడు ఏదో విదేశాల్లో ఉద్యోగం చేశాడు, మా అబ్బాయికి 1 లక్ష రూపాయలు జీతం వస్తుందంటే అంత కారు తీసుకుని చెప్పేవాడు. ఈ పేదాడికి కూడా ఉంది ఆ కోరిక, లేదా డబ్బు లేక పంపరాపోయాడు. అప్పుడు అనుకున్నాడు, అసలు మనుషుల్లో పెద్ద రోగం ఎక్కడుందంటే తరతరాలుగా వచ్చే రోగం. క్యాన్సర్ వస్తే ఒకరితో పోతుంది, కానీ కుటుంబాన్ని అంతా పట్టిపిడించే రోగం ఒకటే పేదరికం అని గుర్తించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అమ్మ పేదరికం రోగం, దానికి వైద్యం చేయాలి ఆయన అన్నాడు అన్నమాట. ఆ దాని వైద్యం అంటే ఆ కుటుంబంలో ఒకరు చదువుకుంటే, ఒక పెద్ద చదువు చదివితే ఆ కుటుంబం ఇంకక్కడి నుంచి పేదరికం నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కదా ట్రీట్మెంట్, అది నిజమైన ట్రీట్మెంట్ అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెడితే పూర్తి చదువు ఖర్చు ఆయన భరిస్తాను ప్రభుత్వం తరఫున. తల్లిదండ్రులు కోరుకుంది తీర్చలేకపోతున్నారు. డబ్బున్నవాడు తల్లిదండ్రులు తీరుస్తున్నారు ఆస్తి అమ్మైన. వీడి దగ్గర ఆస్తి లేక కదా అమ్మలేకపోతున్నాడు. కానీ వాడికి తల్లిదండ్రి నేనవుతానని చెప్పాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి గొప్ప మంచి. ఇది పేదవాడి పట్ల ప్రభుత్వానికి ఉండవలసినటువంటి బాధ్యతాయుత అనేటువంటి ఆలోచన. అంటే ఆ పొట్టలో ఉన్న పిల్ల మెదడు ఎక్కడ ఎదగదో తల్లి ఆరోగ్యంగా లేకపోతే ఆలోచించి ఇచ్చేటువంటి గొప్ప పాలకుడు జగన్మోహన్ రెడ్డి. సరే, పుట్టాడు, తల్లికి ఆలోచన ఉంది బడికి పంపాలి కదా, కానీ తాను పొట్ట నింపుకోవాలి. పూర్వం మా అమ్మ అనేది వయసులో సంతానం లేకపోతే వయసులో సంపాదన రెండూ ఉండాలట. సంపాదన అయినా ఉండాలి, సంతానం అయినా ఉండాలి. సంపాదన లేనివాడికి సంతానం ఉండాలి, సంతానం లేనివాడు సంపాదన అయినా ఉండాలి. మా అమ్మ చెప్పిన మాట. అటువంటిది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు
ఈ ఎదిగే పిల్లల కోసం ఈ తల్లి పడే తపన ఏంటి ఆలోచించాడు. నువ్వు బడికి పంపడానికి డబ్బులు ఎదుక్కోవాలి, కానీ నువ్వు బడికి పంపితే నీకు డబ్బులు ఇస్తున్నాడు. అమ్మ ఎంత గొప్ప ఆలోచన చూడండి, అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమం ఎలా వచ్చింది ఇది అంటే, ఆ తల్లి నీ తల్లి మనసు తెలుసుకున్నటువంటి వాడుగా 14,000-15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి నీ పిల్లల ఆ టాయిలెట్స్ క్లీనింగ్ వాటి కోసం వాడు 2,000 తగ్గిస్తే పెద్ద చెప్పి ఇవ్వనోడు చాలా గొప్పగా చెప్తాడు. గౌరాడు ఎందుకు ఇవ్వలేపోయాడు, ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు అడిగి చేయలేదు కదా. అటువంటి తల్లిని అక్కడ పంపించారు. సరే, బడికి పంపడానికి తల్లి డబ్బులు ఇచ్చాడు. చూడండి ఇవాళ ఏ తల్లి బిడ్డలు మార్పించి హోటల్లో పెట్టట్లేదు, టీని మోయటానికి కూలికి పంపట్లేదు, పాలేరుతనం అనేటి వాటి మాటే మర్చిపోయారు. రైతులు గారు భయపడుతున్నారు ఎవడు దొరకట్లేదు ఏంటి అని. కారణం మన పట్టు నింపించేసి నాయకుడు వచ్చేసాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఎవడు మనం ఆలోచించట్లేదు. అలా ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పని ఏంటి, సరే ఆ తల్లి కూలికి వెళ్తే తెల్లరి గట్టాలి అన్నం వండి పెట్టాలి పిల్లడు బడికి వెళ్తే, ఆ కష్టం కూడా తనకు ఉండకూడదని బడికి వెళ్ళిన పిల్లవాడికి గోరుమంతు పెడుతున్నాడు. పుస్తకాలు కొనాలి, బ్యాగ్ కొనాలి, యూనిఫారం కొనాలి, ఇవన్నిటి కోసం 2,500 రూపాయలు ఖర్చు అవుద్ది. విద్యా కానుకి ఇచ్చాడు. ఏమ్మా పాఠశాల బాబాయ్, ప్రభుత్వ పాఠశాలలు బాగోవు, మా ఏదో ప్రైవేట్ పాఠశాలలు మంచినీళ్ళు వస్తాయంటే అయ్యి నాడు నేడులు అద్భుతంగా బాగు చేశాడు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కదా ప్రతి తల్లి కాన్వెంట్ ఎందుకు చదివించిందండి, ఇంగ్లీష్ కోసం చదివిస్తుంది. ఆ ఇంగ్లీష్ని ట్రోఫీలని అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళాలంటే ఆ పరీక్ష రాయాలి. ఆ పరీక్ష ఎదిగిన తర్వాత రాయటం వాడికి కష్టమైపోతుందని చిన్నప్పుడు 3వ తరగతి నుంచి మొదలుపెట్టించి 10వ తరగతి వరకు 10 తర్వాత 1, 2 ఇంటర్మీడియట్లో కూడా ట్రోఫీలు ఇచ్చి పెట్టారు. ఒక విప్లవాత్మ దేశానికి ఆదర్శమైనటువంటిది. నీలో ఏ కోరికలు ఉన్నాయో నువ్వు చెప్పలేకపోయినా తెలుసుకుని తీర్చేటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆలోచించమని నేను అడుగుతున్నాను. అక్కడ నువ్వు వంట చేసి పెట్టక్కర్లేదు, బడికి వెళ్ళే పిల్లడు పుస్తకాలు కొనక్కర్లేదు, వాడికి నువ్వు కోరుకున్న ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది అయ్యింది. ఒకసారి జబ్బు చేస్తే డబ్బు అక్కర్లే, ఆరోగ్యశ్రీ వచ్చింది. రెండోసారి నీ డబ్బు అవసరం ఎప్పుడు, పిల్లల్ని చదివించాలన్నప్పుడు, అది అక్కర్లే. మూడోసారి ఎప్పుడు ఇల్లు కట్టాలి, ఇళ్ళ స్థలం లేదు, దానికి ₹1 పోగేయాలి, ఎక్కడ పోగేస్తావు, సింట 5 లక్షలు అయింది ఇవాళ. అటువంటి ఇవాళ ఇప్పుడే సత్యనారాయణ చెప్పాడు ఎన్నేమి ఉన్నా 516 మందికి 516 మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చావమ్మా. ఆ రోజు కూడా నిన్ను పడిపోకుండా చూడటం కోసం ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తున్నాం. ఇంకా ఒక పిల్లడు ఉన్నాడు వాళ్ళకి, మన కన్నపిల్లలు. మనం మనకు పుట్టిన పిల్లల్ని చూడడానికి ఇన్ని పనులు చేశాడు, మరి మన కన్నపిల్లలు చూడాలి కదా. అప్పుడు నీకు డబ్బు అవసరం, 45 ఏళ్ళు వయసు వచ్చింది. ఆ వయసులో నీకు చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 18 బాధ పెట్టుకుంటారో చూడాలి. కానీ అటువంటి ముసలమ్మలకే లేకపోతే తాతలకే వికలాంగులకి 7 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు ఇచ్చాడు. పిల్లలు చదువుకున్నారు. వసతి దేవన్ ఇచ్చాడు 40 లక్షలు. విద్యాదేవన్ ఇచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్ 91 లక్షలు, అంటే సుమారు 1 కోటి రూపాయలు. డ్వాక్రా మహిళలకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు రైతులకి 65 లక్షలు, ఒక చోట రాయాల్సింది ఇది. మహిళలకి 0% వడ్డీ ఇచ్చాడు అమ్మ, నిన్న ఇచ్చాడు 25,000 కోట్లేమో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ, ఇంకొక 5,000 కోట్లు 0% వడ్డీ వచ్చింది, 30,000 కోట్లు డ్వాక్రా సంఘాలకు ఇచ్చాడు. ఈ ఊళ్ళో ఇన్పుట్ సబ్సిడీ కింద 65 లక్షలు వచ్చింది, 0% వడ్డీ కింద 12,47,000 వచ్చింది, మత్స్యకార భరోసా 60,000 వచ్చింది, పంటల బీమా పంట నష్టపోయాం లాస్ట్ ఇయర్ పెద్ద తుఫాను వచ్చింది. ఆ రోజు నేను అగ్రికల్చర్ రెసిడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి అమ్మ ప్రతి పంట రాయండి అని అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాయే గొప్పగా వచ్చింది, మన నియోజకవర్గమే గొప్పగా వచ్చింది. మన నియోజకవర్గంలో ఒక జిల్లాకి 220 కోట్లు వస్తే మన నియోజకవర్గానికి 129 కోట్లు వచ్చింది, 129 కోట్లు వచ్చింది. అందులో భాగంగా పంటల బీమా 1.9 కోట్లు వచ్చింది ఈ గ్రామంలో. చేయూత కింద 1 లక్ష, రైతు భరోసా కింద 1,64,000, 62,000, 22,000, 22,000, 3 3,20,000 రైతుల ఖాతాల్లో వేశాడు అమ్మ, ఎవరు అడగకున్నారు అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. విద్యా కానుక కింద ఈ కిట్లు గురించి చెప్పాను నేను ఇప్పుడు 6,47,000. కాపు నేస్తంలో 60,30,000 మంది వచ్చింది, మా కాపు చెల్లి అమ్మలకి 60,30,000 రూపాయలు ఈ గ్రామంలో వచ్చింది అనేటువంటి మాట చెప్పడానికి ఆనందంగా ఉంది. అలాగే ఆటోలు ఉన్న వాళ్ళకి వాహనమిత్ర 4 లక్షలు, రైతులకు 0% వడ్డీ చెల్లింపు 8,80,000, పశుక్రాంతి పథకం అంటే పశువులు చనిపోతే నష్టపరిహారం 3,60,000, అగ్రిగోల్డ్ బాధితులు 1,59,000, ఆసరా కింద డాక్టర్ ఆఫ్లు ఉన్నాయి కదా చంద్రబాబు మోసం చేశారు చెప్పాను కదా ఇప్పుడు,
ఎంత వచ్చిందో తెలుసా మీ ఊళ్ళో? 2,32,70,000. అంటే సున్నా వడ్డీతో కలిపి ఇంకా 3 కోట్ల దాకా వచ్చి ఉంటుంది. ఏమా చేదోడు వచ్చింది 7 లక్షలు, తోడు వచ్చింది 10 లక్షలు, అమ్మఒడి వచ్చింది, ఇది ఇంకా పెద్ద పథకం. ఎంత వచ్చింది అనుకుంటున్నారు? 2,46,00,000 అమ్మఒడి వచ్చింది. ఈ ఇట్లాగా ఈ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తారా? ఇంకా రేషన్ లెక్కేది మేము, రేషన్ లెక్కే తెచ్చాము కదా 553, ఖరీదు ఎంత తెలుసురా? 11,46,00,000. 11,46,00,000 ఆ ఇళ్ల స్థలాలు కూడా మీకు కప్పెట్టి రోడ్డు వేసి కరెంటు పోలు వేసి మంచినీరు ఇచ్చి నీకు పెద్ద లేఅవుట్ ఓడి ఈ సెంటు ఎంత అమ్ముతాడో తెలుసురా? గజం 20,000 అమ్ముతాడు. కదా ఇప్పుడు మీ వెళ్ళంపాలు అంటే మెయిన్ రోడ్డు పక్కన ఉంది, అది ఆ కాలనీ చూస్తే ముద్దొచ్చేస్తుంది. మరి అటువంటిది ఎక్కడైనా చిన్న మాట ఉందా? ఎవడో పిటిషన్ పెడతా ఉంటాడు, ఆ పిటిషన్ గారి గురించి కోరుకొండ శ్రీను అమల కట్ట చోటు వచ్చారా? జిఎన్ దొర జిఎన్ దొర వాసం శక్తి రక్తం జిఎన్ దొరమ్మా వెంకటలక్ష్మి వచ్చారమ్మా? ఒక్క అమ్మా చప్పిడి దేవరాజు చప్పిడి వాసం శక్తి సచ్చు. నెక్స్ట్ పిల్లి